డే వన్ నుంచే మీరు శక్తివంతంగా పనిచేస్తారని చెప్పడం జరిగింది ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు ఏమొచ్చింది ఏం సాధించింది తెలంగాణ అని అడిగే వాళ్ళకి విమర్శకులు అని నేను అనను ఎవరికైనా తెలవకపోతే కూడా వారికి చెప్పాల్సిన అవసరం కూడా మా మీద ఉంది ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిదేళ్ళు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తప్పకుండా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది గుర్తు చేసుకోవాలి నెమరేసుకోవాలి రెండు వేల పద్నాలుగుకి పూర్వం ఇదే రాష్ట్రంలో ఇదే మహబూబ్ నగర్లో ఇప్పుడే మీ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా ఎండాకాలం వచ్చిందంటే కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అనే మాట వాస్తవం కాదా మధ్యాహ్నం పూట ఒక గంట సేపు పండుకుందామంటే ఫ్యాన్ తిరుగుతుందో తిరగదో తెలవదు ఇన్వర్టరో జనరేటరో లేకపోతే కనీసం జిరాక్స్ సెంటర్ కూడా నడుపుకునే పరిస్థితి లేదు పారిశ్రామికవేత్తలు రైతులు కాదు రైతులు వదిలేయండి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన దుస్థితి కరెంట్ ఇవ్వండి మహానుభావ వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు అంటే ఎట్లా బతకాలి ఎట్లా కంపెనీ నడపాలి ఎట్లా కార్మికుల కడుపు నింపాలి అని చెప్పి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన మాట వాస్తవం కాదా ఈరోజు ఆ పరిస్థితుందా ఈరోజు తెలంగాణలో ఎండాకాలం వచ్చిందంటే ఆనాడు నేను కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను ఊరికి పోవాలంటే భయమేది ఏదన్నా పల్లెటూరికి పోవాలంటే ఎక్కడ బిందెలడ్డం పెడతారో ఎక్కడ కుండలడ్డం అడ్డం పెట్టి లొల్లు పెడతారో మహిళలు నీళ్లు లేవు అని చెప్పి బోర్లు కావాలి మోటార్లు కావాలి అని చెప్పి రోడ్డుకు అడ్డంగా బిందెలు పెట్టి అడ్డం పెట్టి ఇబ్బంది పెడతారు అని భయం ఉండేది ఒకనాడు ఈరోజు ఉందా ఆ పరిస్థితి మంచి నీళ్ళ గోస తీరిపోలేదా డెబ్బై ఐదేళ్లలో తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం కాదా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోకూడదా ఈరోజు ఎండాకాలంలో ఇప్పుడు హెలికాప్టర్లు వస్తుంటే ఇక్కడికి మహబూబ్ నగర్లో ఏ చెరువు చూసినా పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడికక్కడ ఏ చెరువు కా చెరువు నిండు కుండలాగున్నమాట వాస్తవం కాదా ఇదే మహబూబ్ నగర్ పట్టణంకి ఒకవైపు ఉద్దండాపూర్ మరొక వైపు కరివేన రిజర్వాయర్ కడుతున్నమాట వాస్తవం కాదా నార్లాపూర్ కానీ ఏదుల కానీ వట్టెం కానీ కరివెన కానీ ఉద్దండాపూర్ కానీ ఈ ఐదు ప్రాజెక్టులు పూర్తవుతే అరవై ఏడు టీఎంసీల నీళ్లు నిండితే అరవై ఏడు టీఎంసీలు అంటే మీకు డౌట్ రావచ్చు ఒక టీఎంసీ అంటే హుసేన్ సాగర్ అంతా అరవై ఏడు హుసేన్ సాగర్లు మీ మహబూబ్ నగర్ నిండా నిండితే నీళ్లు నిండితే ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఇప్పటికే సస్యశామలమైంది మీ జిల్లా ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్ కానీ ఇవాళ మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ అనే స్థాయికి చేరుకున్న మాట వాస్తవం కాదా లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్న వాట వాస్తవం కాదా ఎక్కడికక్కడ ధాన్య రాసులు కుప్పలు కుప్పలుగా పోసి వాటిని తొందర తొందరగా కొనండి అని మా కలెక్టర్ల మీద అధికారుల మీద మా ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవం కాదా ఏం సాధించింది తెలంగాణ అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నాం యాభై ఆరు వేల కోట్ల ఐటీ ఎగుమతులు రెండు లక్షల నలభై వేల కోట్లకు చేరుకున్న మాట వాస్తవం కాదా ఇది నాలెక్కల ఇవాళ నాస్కామ్ చెప్తా ఉంది ఎస్టీపీఐ చెప్తా ఉంది వాళ్ళ లెక్కలే కదా మేము చెప్తా ఉన్నాం నాలుగు రెట్లు అంటే నాలుగు వందల పర్సెంట్ ఐటీ ఎగుమతులు పెరిగినాయి పరిశ్రమలు వస్తున్నాయి మూడు లక్షల ఇరవై మూడు వేల ఐటీ ఉద్యోగులు ఉన్న హైదరాబాద్లో ఈరోజు తొమ్మిది లక్షల ఐదు వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్న మాట వాస్తవం కాదా హైదరాబాద్ మారింది అని నేను చెప్పడం కాదు స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి ఇది హైదరాబాదా న్యూయార్క్ అనిపిస్తోంది కొన్ని ప్రాంతాలకు పోతే అంటున్న మాట వాస్తవం కాదా నేనేమంటున్నా అంటే ఏం మారింది ఏం జరిగింది అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో రైతులకు అరవై ఐదు లక్షల మంది రైతులకు వచ్చిన మాట వాస్తవం కాదా ఇరవై నాలుగు గంటల అందుతున్న అందుతున్నమాట వాస్తవం కాదా ఒకనాడు కరెంటు ఉంటే వార్త తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కానీ ఈరోజు కరెంటు పోతే వార్త అన్నమాట వాస్తవం కాదా పది నిమిషాలు కరెంటు పోతే ఇప్పుడు ఎండాకాలంలో కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి మీరేమో ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటారు కరెంటు పోయి పది నిమిషాలు అయిందని మెసేజ్లు వస్తున్నాయి ఇదివరకు ఉందా పరిస్థితి ఇప్పుడు పది నిమిషాలు కూడా ఓర్చుకోలేకపోతున్నారు ఇది వరకు ఆరు ఆరు గంటలు తొమ్మిది తొమ్మిది గంటలు కరెంటు లేకపోతే లేడు ఇదే మహబూబ్ నగర్లో ఎవరైనా చనిపోతే ఫోన్ చేసి బతిమలాడుకునేది అయ్యా మేము అంత్యక్రియలకు పోవాలి తర్వాత స్నానాలు చేయాలి అక్కడ ఒక అర్ధగంట కరెంట్ ఇవ్వండి అని బతిలాడుకున్న రోజులు మర్చిపోదామా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తొమ్మిదేళ్లలో ఇవన్నీ మర్చిపోయి ఏం జరగనట్టు ఏమీ లేనట్టు ఇవాళ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ వచ్చిన మాట వాస్తవం కాదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు ఇవాళ ముప్పై మూడు మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి ఏర్పాటు అవుతున్నమాట వాస్తవం కాదా మీ మహబూబ్ నగర్లో మెడికల్ ప్రారంభించుకున్న ప్రారంభించుకున్నమాట వాస్తవం కాదా ఎన్ని చెప్పాలి నేను విద్యలో వైద్యంలో ఒక రంగం కాదు వైద్యంలో ఇక్కడ మా ఆడబిడ్డలు అందరూ కూర్చోన్నారు ఆలోచించండి నేను రాను బిడ్డో సర్కారు దవకాన కానీ సినిమాల్లో కవులు పాటలు రాసినారు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోను అని ఇవాళ అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ముప్పై శాతం ఉన్న ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రసూతులు ఇవాళ అరవై తొమ్మిది శాతానికి చేరుకున్న మాట వాస్తవం కాదా అక్కడికి పోతే కేసీఆర్ కిట్ వస్తున్నమాట వాస్తవం కాదా ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లాడు పుడితే పన్నెండు వేల రూపాయలు మీరు కోల్పోయే వేతనాలకి ప్రభుత్వం సహకారం అందిస్తున్నమాట వాస్తవం కాదా చెప్పాలంటే ఇంకో గంట చెప్పొచ్చు నేను చెప్పను కానీ ఆలోచించుకోండి గుండె మీరు చేసుకుని ఆలోచించుకోండి పరిస్థితులు బాగుపడ్డాయా మారినాయా బాగా మారినాయా లేవా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఆలోచించుకోండి మహబూబ్ నగర్లో రెండు వేల పద్నాలుగులో భూముల ధరలు ఎంత ఈరోజు ఎంత నేను చెప్పేది మహబూబ్ నగర్ టౌన్ కాదు మారుమూల ప్రాంతానికి పోండి మక్తల్ పోండి నారాయణపేట పోండి కొడంగల్ పోండి ఎక్కడికైనా పోండి రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక ఎకరా భూముని ఈ ఈరోజు పదిహేను ఇరవై లక్షలకు తక్కువ అమ్మే పరిస్థితుందా ఇవన్నీ మరి పెరిగిన సంపదకు రాష్ట్రంలో ఉండే స్టేబుల్ గవర్నమెంట్కి ఏబుల్ లీడర్షిప్కి చిహ్నాలు కావా ఇన్ని ఇట్లా ఉంటే ఇక్కడ ఏమి జరగనట్టు ఏమీ జరగడం లేదని ఒకరెవరో వచ్చి మాట్లాడితే వాటికి మోసపోదామా ఆలోచించండి నేను చివరిగా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే ఇన్ని కారణం